కర్కాటక రాశి. కర్కాటక రాశిని చూసినట్టయితే కర్కాటక రాశి ఇది జలరాశి. ఈరోజు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ రాశిలో ఉన్నటువంటి చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని దాటి మృగశిర వైపుకు వెళుతుండడం, ఓషధీనామధిపతయ చంద్రమస కాబట్టి ఈ రాశ్యంలో ఉన్నటువంటి వారు ఈరోజు ఔషధమైనటువంటి ఔషధపరమైనటువంటి విషయాలు అంటే మందులు వాడే దగ్గర కావచ్చు, మందుల విషయంలో నెగ్లిజెన్స్ కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి భద్రతలు తీసుకోవడంలో కానీ ఫెయిల్యూర్ అయ్యేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. దీనివల్ల మీ యొక్క వివాహమైనటువంటి వారు మీ యొక్క భార్య కానీ అట్లాగే మీ యొక్క భర్తకి కానీ మీరు కొంచెం ఇబ్బంది కలిగించే స్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే మీ భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వివాదాలకి ఆస్కారం దగ్గర నుంచి మానసికమైనటువంటి విషయాల కింద మొదలు పెడితే చంద్రుడు మనోకారకుడు కాబట్టి, అట్లాగే ఆరోగ్యం అంటే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి అనారోగ్యాన్ని తెచ్చుకొని మీ భార్యకు కూడా అనారోగ్యాన్ని అంటించడమో, లేకపోతే మీ భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఆమెని ఈ సమయంలో డాక్టర్ దొరకడు కాబట్టి పెద్దగా ఆమె ఏదన్నా ఇబ్బంది పడుతుంటే అంటే నాకు కొంచెం గుడ్డె నొప్పిగా ఉందండి అంటుంటే ఇప్పుడు డాక్టర్లు దొరకరు, ఎవరు దొరకరు, ఏముండదు, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చిందనో, ఇటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి స్థితి. ఈరోజు కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు, పుష్యమి, ఆశేష ఈ మూడు నక్షత్రాల వారి మీద ఎక్కువగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. కాబట్టి మీరు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఈరోజు కర్కాటక రాశిలో ఉండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే ఆరోగ్య విషయంగా మీ భార్యకు కావచ్చు, మీ భర్తకు కావచ్చు, ఏదైనా ఒక సమస్య వస్తే తక్షణం మీరు 100కు ఫోన్ చేసి వైద్య సేవ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా మీకు మంచి శుభం కలిగేటువంటి స్థితి ఉంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య ఈరోజు మీరు అనవసరమైన విషయాలు లేపుకోకుండా ఏదన్నా ఏదైనా విషయాలు ఊరుకోకే పిచ్చి పిచ్చి విషయాలన్నీ తిరగదోడుకోవడం మంచిది కాదు. ఈరోజు ఉన్న విషయాలకి అంటే పాత గాయాలకి మందు వేసేదానికి మంచి రోజు, ఇది బాగా గుర్తు చేసుకోవాలి మీరు. అంటే ఈరోజు పునరొస్సు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఎవరైతే తమ భార్య ఉంటారో లేదా భర్త ఉంటారో వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న అనవసర గలభాలు వచ్చుంటే ఆ గాయాన్ని మానుపుకోవడం కోసంగా మీరు ఈరోజు వారితో ప్రేమగా మాట్లాడడానికి లేదా వారి దగ్గర నుంచి సానుకూలమైనటువంటి మాటలు రాపట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీకు ఈరోజు ఒక మంచి శుభ ఫలితం కలిగి తీరేటువంటి రోజు కింద చెప్పాల్సింది. ఆర్థిక విషయాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. ఇక